నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ కీర్తి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో రోజు ఉదయం కలసపాడు టౌన్ లో బద్వేల్ మాజీ ఎమ్మెల్సీడీ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలసపాడు టౌన్ లో ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డి సుధారెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను జడ్పీటీసీ గురివిరెడ్డి గారు కోరడం జరిగింది. ప్రచారంలో మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎంపీపీ నారాయణ యాదవ్ గారు, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీపీ భూపాల్ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ సుదర్శన్ గారు, చిత్తా రాజశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కొండా దామోదర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, థామస్ గారు, నారాయణరెడ్డి, మాధవ్ రెడ్డి గారు, గుడిమే అమర్నాథ్ గారు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా కలసవాడ మండలం జడ్పీటీసీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ గారు కూడా స్టేజ్ మీదకి రండి. రత్నమక్క గారు, మిత్రులు అందరూ ఈ సైడ్ రండి, మా ముందుకు రండి. కలసవాడ గ్రామ పంచాయతీలో ఇంటింటికి డోర్ కెనవా చేయడం నిమిత్తం మనకు ఇక్కడికి వచ్చేసినారు. ఆమెను అందరూ మనం మంచి హృదయంతో సావధానంగా స్వాగతం పలకాలి. రామయ్య, రామయ్య కూడా బండి మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కొత్త ఇళ్లలో, అదేవిధంగా వైశా బజారు, అదేవిధంగా పాత బజారు, ఇవన్నీ మేడం గారు ఈరోజంతా మన గ్రామ పంచాయతీలో తిరిగి మిమ్మల్ని అభ్యర్థిస్తారు, నన్ను సపోర్ట్ చేయమని అని. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు అకాల మరణం చెందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడ వాళ్ళ సతీమణిని, మేడం గారిని, సుధా మేడం గారిని మన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఇక్కడ బై ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మన దివంగత నేత డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ వెంకటసుబ్బయ్య గారి అకాల మరణంతో బై ఎలక్షన్ రావడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, మన డీసీ గోవింద్ రెడ్డి గారు మేడంని, సుధా మేడం గారిని మన అభ్యర్థిగా ప్రకటించున్నారు. సార్కి ఇంతకుముందు మనం ఎంతో గొప్ప గెలుపును ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చిన జడ్పీటీసీ గురిరెడ్డి అన్నకు, ఎంపీపీ నిర్మల నారాయణ అన్న గారికి, ఇంకా మిగిలిన ఎంపీటీసీలో సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకి, ఇక్కడ ఉన్న కలసపాడు వాసులందరికీ నా నమస్కారము. ఈ మార్చి 28న మనం ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకటసుబ్బయ్య గారు స్వర్గవాసులైన సంగతి మీ అందరికీ తెలుసు. మా కుటుంబంలోనే ఆ రోజు టికెట్ ఇస్తానని మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికి వచ్చి నన్ను ఆ రోజు నాకు చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు నా సభ్యత్వాన్ని సార్ ప్రకటించడం జరిగింది. మీరందరూ ఎంతనో కష్టపడి పనిచేసి ఆ రోజు మా భర్తకు 44,734 ఓట్లు, మన బద్వేలు ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరుగని భారీ మెజారిటీ రావడం జరిగింది. మీరందరి కృషితోనే వచ్చింది ఆ రోజు. మీరెంతో అభిమానంతో, మన జగన్ సార్ మీద నమ్మకంతో, మా ఆయన మీద అభిమానంతో మీరు వేశారు ఆ ఓట్లు. దానికి మా కుటుంబం ఎల్లప్పుడూ మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు నేను ఈ అనుకోని పరిస్థితుల్లో నేను మళ్ళీ మీ ముందరకు వచ్చి ఈ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. మా భర్త ఏ విధంగా మీ అందరికీ అందుబాటులో ఉన్నారో, మీ అందరికి సేవ చేయాలని ఆయన వచ్చారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి సార్ ఎన్ని పథకాలు ఇస్తున్నారు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. ఏదో ఒక విధంగా ఆయన ఇచ్చే పథకాలు మనమందరము, మన వాళ్ళందరికీ యూజ్ అవుతూ ఉంది. ఈరోజు మనము, మనకు అవకాశం వచ్చింది సార్కి మళ్ళీ మనము కృతజ్ఞత తెలుపుకోవడానికి, ఆయన రుణం తీర్చుకోవడానికి. కాబట్టి మీరు, నేను అందరం కష్టపడి పనిచేసి ఆయనకు గతంలో 2019లో ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఆయన పనితీరును మనము, మన ప్రజలందరం మనం మెచ్చుకుంటున్నది మనం తెలపాలా అన్నది నా కోరిక. మీ అందరూ మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇంతకుముందు ఆదరించినారు, దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు తిరిగి నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా, మరొకసారి మా కుటుంబానికి మీరు అండగా నిలవమని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్.